Hello students, second year students. Now I am here to deal lecture 8. In this lecture I would like to introduce the second unit. First unit anta ayipoyindandi manaki last lectures lo. First unit sambandhinchi question bank kuda post chesanu. Asli important questions enti, andulo essays enti, shorts enti. Etla untundanedi WhatsApp lo chusanu. Bahusa raaskuntunnarani anukuntunnanu. So second unit lo velle mundu second units em topics untayo chuddamandi. ఫస్ట్ టాపిక్ ఏంటంటే సెకండ్ యూనిట్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్ కెటాలసిస్ అట. మనం లాస్ట్ టైంలో ఆల్రెడీ చూసేసామండి. మనం ఒక ఎంజైమ్ కెటలైజ్ అవ్వాలి అంటే దానికి అప్రోప్రియేట్ పిహెచ్ ఉండాలి, ఆప్టిమమ్ అంటున్నాం దాన్ని మనం. ఆప్టిమమ్ పిహెచ్ ఉండాలి, ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండాలి, ఆప్టిమమ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఈవెన్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అని చెప్పాను. ఇన్హిబిటర్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి ఎంజైమ్ ఎదరికి వెళ్తుంది, సబ్స్ట్రేట్ బైండ్ అవుతాం జరుగుతుంది, ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పాను. ఆల్రెడీ ఇది ఎస్ఏ క్వశ్చన్లో లాస్ట్ టైంలో మీరు లాట్ ఆఫ్ టైమ్స్ మనం టెస్ట్లు పెట్టుకున్నాం, రాశారు కూడా. ఆఫ్ కోర్స్ మనం కాదు, మీ బయోటెక్స్ పెట్టే ఉంటారు ఆ క్వశ్చన్ మీద. అయితే మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ కెటాలసిస్ అనే దాంట్లో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, పిహెచ్ అండ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మూడే రాయమని అన్నాడు. కానీ నేను నాకు తెలిసి ఒక 5-6 ఎఫెక్ట్స్ ఇచ్చాను నేను లాస్ట్ సెమ్లో. సో మనం అంతా చదువుకుని క్వశ్చన్ అలా రాసుకుంటేనే బాగుంటుంది, మీకు స్కోరింగ్గా కూడా ఉంటుంది. నాట్ బికాస్ ఆఫ్ లెంగ్త్, బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎంజైమ్ కెటలైజ్ అవ్వాలి అనుకుంటే పిహెచ్ టెంపరేచర్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉంటే సరిపోదండి. ఈవెన్ ఇన్హిబిటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఈవెన్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్స్ కూడా చెప్పుకుని మీరు ఎగ్జామినేషన్ స్క్రిప్ట్ రాస్తే క్లారిటీగా ఉంటుంది, మీకు మంచి వర్త్ ఉంది అని తెలుస్తుంది ఎగ్జామినర్కి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ టు రైట్ క్వశ్చన్ ఇన్ ఫుల్. సిలబస్లో ఆ మూడు ఎఫెక్ట్స్ చెప్పుకుంటే సరిపోతుందని అన్నాడు, బట్ యు రైట్ ద క్వశ్చన్ ఇన్ ఫుల్. సో దిస్ ఈజ్ ఆల్రెడీ ఓవర్, దిస్ టాపిక్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ అండ్ యూ ఫీల్ ఫ్రీ అండ్ హ్యాపీ. జస్ట్ యూ రివైజ్ ఇట్ అవుట్. నేను దానికి సంబంధించిన పిక్స్ కూడా మళ్ళీ పెడతాను, నోట్స్ రాసుకుందరు కానీ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎంఎం ఈక్వేషన్ అండి. ఎంఎం ఈక్వేషన్ కూడా లాస్ట్ టైంలో చెప్పానండి నేను. హైపోథెసిస్, హెన్రీ మైకిల్స్ మెంటన్ అనేవాళ్ళు ఒక హైపోథెసిస్ని నోట్ చేశారు. ఆ హైపోథెసిస్లో ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ బైండ్ అన్నప్పుడు దాని వెలాసిటీ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది చూసాము. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనం కేఎం అండ్ బీమాక్స్ అనే రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి సిగ్నిఫికెన్స్ మాట్లాడమంటున్నాడు. ఇది లాస్ట్ సెమ్లో చెప్పలేదు నేను, సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేఎం అండ్ బీమాక్స్ అనేది. అది ఇప్పుడు ఈ సెమ్లో ఇంట్రడ్యూస్ చేశాడు. సో మనం చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా మైకిల్స్ మెంటన్ ఈక్వేషన్ అనేది మనం ఆల్రెడీ చూసేసాం లాస్ట్ సెమ్లో. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఎంజైమ్ ఇన్హిబిషన్స్ అండి. ఈ ఎంజైమ్ ఇన్హిబిషన్స్ మనకి రెండు రకాలండి, ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్ ఇన్హిబిషన్స్. మీకు లాస్ట్ సెమ్లో ఆల్రెడీ చెప్పానండి ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్స్ ఎలా జరుగుతాయి. అయితే ఫస్ట్ నేను మీకు లాస్ట్ టైంలో చెప్పిన టాపిక్స్లో రివర్సిబుల్ ఇన్హిబిషన్స్ ఫస్ట్ చెప్పాను. నోట్స్లో కూడా రివర్సిబుల్ ఇన్హిబిషన్సే ఫస్ట్ ఇచ్చాను. ఫస్ట్ టాపికే మనకు రివర్సిబుల్ ఇన్హిబిషన్, అందులో కాంపిటేటివ్ రివర్సిబుల్ ఇన్హిబిషన్ చెప్పాను. ఆ తర్వాత నాన్ కాంపిటేటివ్ రివర్సిబుల్ ఇన్హిబిషన్ చెప్పాను. ఆ తర్వాత అన్కాంపిటేటివ్ కూడా చెప్పానండి. అన్కాంపిటేటివ్ ఎందుకు చెప్పాను అంటే మీ మైక్రోబయాలజీ సిలబస్లో ఉండేదండి, బీటీ సిలబస్లో కూడా ఉండేది, అందుకని అన్కాంపిటేటివ్ చెప్పడం జరిగింది. బయోకెమిస్ట్రీ సిలబస్లో ఈ సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఈ సెమ్లో మీరు అది రాయాల్సిన అవసరం లేదు నోట్స్లో కూడా. సో నేను అసలు ఇన్హిబిషన్స్ అనేది ఎంత నుంచి ఎంతవరకు రాయాలి అనేది నేను చక్కగా టిక్ పెట్టిస్తాను మీకు, నోట్స్ రాసుకుందరు కానీ. తర్వాత అంటే అర్థం చేసేసుకునే వాళ్ళు ఇప్పుడే రాసేయచ్చు నోట్స్. రివర్సిబుల్ ఇన్హిబిషన్ స్టార్ట్ చేసిన తర్వాత కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ రాస్తే సరిపోయిద్ది. ఆ తర్వాత మళ్ళీ నెంబర్ 2 అని పెట్టేసి ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్స్ రాసేసుకుంటే సరిపోతుంది అంతే. ఎలోస్టెరిక్ ఇన్హిబిషన్స్ గురించి కూడా ఒక నోట్ యాడ్ చేశాను లాస్ట్ సెమ్లో మీ బయోటెక్ పేపర్లో. బట్ ఎలోస్టెరిక్ ఇన్హిబిషన్స్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ఇన్ డీటెయిల్గా రాస్తే 10 మార్కులు పడిపోతాయి. ఎలోస్టెరిక్ ఇన్హిబిషన్స్ గురించి ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఎలాగో చెప్తాను నేను డీటెయిల్డ్గా. దానిలో ఎలోస్టెరిజం అంటే ఏంటి, కోఆపరేటివిటీ అంటే ఏంటి అనే చాలా డెప్త్ టాపిక్ ఉంటుందండి. సో అందులో ఎలాగో మనం చూస్తాం కాబట్టి ఇందులో ఎలోస్టెరిక్ ఇన్హిబిషన్స్ గురించి చదవాల్సిన అవసరం లేదు, నోట్స్లో రాయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఓన్లీ రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ మెన్షన్ చేసి రివర్సిబుల్లో కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ గురించి మెన్షన్ చేస్తే సరిపోయింది. సో హోప్ సో యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేస్ఫుల్ దట్ 3 ఆఫ్ ద టాపిక్స్ ఆఫ్ ద యూనిట్ 2 ఆర్ కవర్డ్. అఫ్కోర్స్ ఈ మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయనుకోండి అది వేరే విషయం. సో మనకి ఇంకెటొచ్చి ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, 5 మార్కుల క్వశ్చన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేఎం అండ్ బీమాక్స్. ఈ 3 10 మార్కుల క్వశ్చన్లు అయితే, అంటే క్వశ్చన్ బ్యాంక్ ఇక్కడే రాసేసుకోవచ్చండి మీరు, ఈ 3 10 మార్కుల క్వశ్చన్లు ఎస్ఏలు అయితే
ఇది మాత్రం 5 మార్కుల క్వశ్చన్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇంకా 5 మార్క్స్ క్వశ్చన్ ఇందులో ఉండవా మేడం అని అడిగితే నేను చెప్పొచ్చండి రివర్సిబుల్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అని అడుగుతాడు 5 మార్క్స్ క్వశ్చన్ కి లేకపోతే ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ బాగా అడిగారు 5 మార్క్స్ క్వశ్చన్ విడిగా అడుగుతాడండి ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ అంటే ఏంటో రాయండి అని అడుగుతాడు అంటే మీకు ఎస్ఎస్ లో ఇన్హిబిషన్స్ లేకుండా ఫ్యాక్టర్స్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా షార్ట్ లో మీరు ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ గాని కాంపిటీటివ్ ఇన్హిబిషన్ గాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఒక ఎస్ఏ క్వశ్చన్ షార్ట్ గా కూడా మార్చుకొని అడగొచ్చు we can't judge the question paper kada so manam aa rakamga manam prepare avutam ee question bank already malli pin chestanandi unit anta ayipoyin tarvata of course ayipothadu kuda ippudu ee class lo ee class tho unit 2 kuda ayipothundi so let me say something about significance of km and vmax significance of km and vmax cheptanu ippudu ee class lo danikanna mundu asalu michaelis menten equation manam okka sari malli recollect chesukundamandi सो एमएम इक्वेशन लास्ट सेम लो चेप्पिन एंजाइम सब्स्ट्रेट तो बाइंड अयिन रेट आफ वेलोसिटी तो अंटे स्पीड तो प्रोडक्ट फॉर्म अवुतदी रेट आफ रियाक्षन वेलोसिटी सो सपोज टेस्ट स्ट्रिप तीसुकुन्नारु अंटे नेनु मल्ली रिपीट चेस्तुन्नानु ई टॉपिक जस्ट ब्रीफ ऐडिया इस्तुन्नानु टेस्ट स्ट्रिप तीसुकुन्नारु आ टेस्ट स्ट्रिप लो एंजाइम्स सब्स्ट्रेट्स रेंडु वेशारु रियाक्षन रेट प्रोसीड अवुता उंटदी सो कैटलिस्ट अवसर लेकिन एंजाइम इटसेल्फ इज अ कैटलिस्ट सो इनिशियल वेलोसिटी एंजाइम सब्स्ट्रेट कलव स्टार्ट अंत प्रति एंजाइम मैं सब्स्ट्रेट बाइंड प्रति एंजाइम एक्टिव साइट सब्स्ट्रेट बाइंड रिएक्शन प्रोसीड प्रोसीड मन की स्टेज अंत मतलब एंजाइम्स अभी एक्टिव साइट्स तो सब्स्ट्रेट तो बाइंड అక్కడికి రియాక్షన్ వెలాసిటీ ఆగిపోతుంది ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతాయి దానికి తద్వారా ఇంకా అక్కడ బైండింగ్ అయ్యేది ఏమీ లేదు సో హైపర్ అక్కడికి స్టాప్ అయిపోతుంది రియాక్షన్ అందుకే మనకి గ్రాఫ్ ఎప్పుడు ఎలా వస్తుందని చెప్పానండి లాస్ట్ టైం లో హైపర్బోలిక్ గ్రాఫ్ వస్తుంది మనకి హైపర్బోలా కింద కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఎట్ ద వేర్ ఆల్ ద ఎంజైమ్ యాక్టివ్ సైట్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ That rate of a reaction అంటే ఇప్పుడు దీని rate of reaction అని అనుకుంటే మీరు దీన్ని y axis అనేది rate of reaction velocity అనుకుంటే దీన్ని మీరు substrate concentration అని అనుకుంటే say x axis and y axis so దీని maximum velocity అంటారు maximum velocity దగ్గర అన్ని ఎంజైమ్స్ అన్ని substrates తో బైండ్ అయిపోతాయి If at all the substrates are having the matching shapes with those of the active sites on the enzymes, underline that point. Lock and key model ప్రకారంగా చూసినా induced bit model కాదండి lock and key model ప్రకారంగా చూసుకుంటే అక్కడ ఉన్న 10 enzymes వాటి యొక్క active sites ఏసిన 10 substrates matching shapes ఉంటేనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కదంతా కూడా జరుగుతుంది. మ్యాచింగ్ షేప్స్ లేనప్పుడు సబ్స్ట్రేట్స్ అలా ఉండిపోతే ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా ఉన్న సబ్స్ట్రేట్స్ తో ఆక్యుపై అయిపోతూ ఉంటాయి నేను అక్కడ 50 ఎంజైమ్స్ చేస్తే అన్ని ఎంజైమ్స్ మళ్ళీ కటాలసిస్ లోకి వెళ్ళాలి అనేది ఏం లేదు బట్ ఆల్ ది ఎంజైమ్స్ ఆర్ ఆక్యుపైడ్ విత్ సబ్స్ట్రేట్స్ అనేది నేను చెప్తున్నాను ఇక్కడికి ఈ కాన్సెప్ట్ అలా చెప్తున్నా సరే ఇనిషియల్ వెలాసిటీ లో ఎంజైమ్ సబ్స్ట్రేట్ తో బైండ్ అయినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ లో ఎంజైమ్ సబ్స్ట్రేట్ బైండ్ అయినప్పుడు అక్కడ ఏం రియాక్షన్ జరగట్లేదండి ప్రొసీడ్ అవుతుంది అన్నప్పుడు ఒక సగ దశ వస్తుంది అనుకుందాం ఒక సగ రియాక్షన్ జరిగిపోయింది అనుకుందాం సో ఆ సగ రియాక్షన్ జరిగిపోయినప్పుడు అంటే హాఫ్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఏ నువ్వు ఒక టెస్ట్ ట్యూబ్ లో 10 ఎంజైమ్స్ తీసుకున్నావు 10 సబ్స్ట్రేట్స్ తీసుకున్నావు 5 ఎంజైమ్స్ 5 సబ్స్ట్రేట్స్ తో బైండ్ అయిపోయిని అనుకుందాం హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ ఓవర్ మిగతా 5 ఎంజైమ్స్ 5 సబ్స్ట్రేట్స్ తో బైండ్ అవుతున్నప్పుడు మాక్సిమం వెలాసిటీ రీచ్ అయిపోతుంది Isn't it? నేను అదే చెప్పాను లాస్ట్ సెమిస్టర్ నేను ఎందుకు ఇంత ఫాస్ట్ అవుతున్నానంటే ఆల్రెడీ ఆల్ ది స్టోరీ ఇస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్ ఓకేనా సో ఆ పార్ట్ ని మనం ఏమంటున్నామండి ఆ హాఫ్ ఆఫ్ ది మాక్సిమం వెలాసిటీ ని ఏమంటున్నామండి v max by 2 ఆ పార్ట్ ని మనం x యాక్సిస్ మీద ఏమని మాట్లాడుకుంటున్నాం మైకిలిస్ కాన్స్టెంట్ అని మాట్లాడుకుంటున్నాం నథింగ్ బట్ మన km మైకిలిస్ కాన్స్టెంట్ km అంటే మైకిలిస్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ అనేది దేనికి వచ్చిందండి ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ తో బైండ్ అయినప్పుడు ఒక రేట్ ఆఫ్ వెలాసిటీ తో es కాంప్లెక్స్ లు ఫామ్ అవుతాయి రేట్ కాన్స్టెంట్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే రేట్ కాన్స్టెంట్ ఈ రేట్ కాన్స్టెంట్ తో es లు ఫామ్ అవుతా ఉంటది మళ్ళీ అది మనకి ప్రొడక్ట్స్ ఇస్తా ఉంటది ఎప్పుడైతే మీకు ఇక్కడ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ లేదో అది మళ్ళీ రేట్ కాన్స్టెంట్ k2 తో మళ్ళీ e అండ్ s ల కింద మనకి డివైడ్ అయిపోతా ఉంటుంది అది వేరే విషయం
ఇప్పుడు ఇక్కడ km అంటే ఏంటి vmax అంటే ఏంటి సిగ్నిఫికెన్స్ చెప్పమంటున్నాడు సో km అంటే ఏంటి km అంటే ఏంటి సబ్స్ట్రేట్స్ అన్ని హాఫ్ ఆఫ్ ద ఎంజైమ్స్ ని ఆక్యుపై అయిపోతుంది హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ రేట్ అయిపోయింది అనే దాన్ని km అనొచ్చు vmax / 2 ని km అనొచ్చు అంటే అక్కడికి హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ అయిపోయింది అని అర్థం vmax అంటే అర్థం ఏంటి అంటే మాక్సిమం వెలాసిటీ రీచ్ అయ్యింది వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ vmax అనేది ఫస్ట్ చెప్తాను చూడండి vmax అంటే అర్థం ఏంటంటే ఒక ఎంజైమ్ యొక్క ఔన్నత్యం తెలుస్తుందండి అంటే అది ఎంత బాగా కెటాలసిస్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఎంత ఫాస్ట్ గా మనకి ప్రొడక్ట్స్ ఇస్తుంది అనే దాన్ని vmax డిసైడ్ చేయొచ్చు అంటే నువ్వు ఎంజైమాలజీ ప్రాక్టికల్స్ గనుక ల్యాబ్ లో చేసావు అనుకుందాం నీకు vmax వాల్యూ km వాల్యూ బట్టి ఆ రియాక్షన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుందన్నమాట సో నీ వాల్యూస్ చూసుకోవాలి అంటే ఏ ఏ యూనిట్స్ యూస్ చేయాలని చెప్పారు లాస్ట్ సెమ్ లో లాస్ట్ యూనిట్ లో కెటాల్స్ అనే యూనిట్స్ యూస్ చేసి మనం km ని క్యాలిక్యులేట్ చేస్తాం vmax ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మనం ఆ రెండు వాల్యూస్ ని బట్టి మనకు ఒక వాల్యూ వస్తుంది దాని కెటాలను మనం డినోట్ చేయొచ్చండి అంటే టోటల్ ఎంజైమ్ యాక్టివిటీ టర్న్ ఓవర్ నెంబర్ బట్టి ఓకేనండి సో ఒక vmax యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒక ఎంజైమ్ యొక్క కెటాలిసిస్ ని ఇంకొక ఎంజైమ్ యొక్క కెటాలిసిస్ ని కంపేర్ చేయొచ్చు సే ఎంజైమ్ ఏ ఉంది ఎంజైమ్ బి ఉంది అనుకుందాం ఫాస్టర్ గా కనుక ఫామ్ అయిపోతున్న ప్రొడక్ట్స్ అంటే ఏ అన్న ఎంజైమ్ ఫాస్టర్ గా ప్రొడక్ట్స్ ఫామ్ చేసేస్తుంది అంటే దాని vmax రేషియో బాగుంది అనుకుంటే దాని యొక్క టర్న్ ఓవర్ నెంబర్ క్లారిటీగా తెలుసు వెన్ కంపేర్ టు బి బి చాలా స్లోగా కెటాలిసిస్ లో కంట్రోల్ అవుతుంది అంటే పర్టికులర్ ఎంజైమ్ అనేది వెన్ కంపేర్ టు ఏ చాలా స్లోగా ఫామ్ అవుతుంది vmax బట్టి మాక్సిమం వెలాసిటీ బట్టి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయండి ఒకటి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది అంటే యాక్టివేషన్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది పిహెచ్ మీద ఆధారపడి ఉంటుంది రూమ్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఆధారపడుతుంటే అన్ని ఫ్యాక్టర్స్ ని ఒబే చేసుకుంటూ ఒక ఎంజైమ్ ఎంత ఫాస్ట్ గా కెటాలిసిస్ లో ఎంటర్ అయ్యింది ఎంత వెలాసిటీ చూపించింది అనేది ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ ఫర్ ద నోయింగ్ అబౌట్ ది vmax వాల్యూ km చూసుకుందాం km అనేది సాధారణంగా km వాల్యూ సాధారణంగా మనకి 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 టు 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 7 మోల్స్ ఉంటుందండి దాని వాల్యూ యూజువల్ గా ఆ వాల్యూలో ఉంటుంది సో ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి వాల్యూ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి km వాల్యూ కనుక తగ్గితే km వాల్యూ కనుక తక్కువ ఉంటే సో ఆ హై ఎఫినిటీ ఉన్నట్టు ఆ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్యలో హై ఎఫినిటీ ఉన్నట్టు ప్రొడక్ట్ ఫార్మేషన్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అర్థం అలాగే గుర్తుపెట్టుకోండి ఒకవేళ km వాల్యూ కనుక పెరిగితే అంటున్నాడు km వాల్యూ కనుక పెరిగితే అంటున్నాడు సో km వాల్యూ పెరుగుతుంటే కనుక ఒక మాట చిన్న మాట ఇదిగో km వాల్యూ ఇంకోటి పెరిగినట్టు వేశాను km వాల్యూ పెరుగుతూ ఉంటే ఆ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్యలో ఎఫినిటీ తగ్గినట్టు అర్థం సో ఐ హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ ఒకసారి నోట్స్ లో ఇలాగే ఉందో ఒకసారి చదువుకోండి దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ క్లాసు చెప్తాను km వాల్యూ కనుక తక్కువ km వాల్యూ కనుక వచ్చింది నీకు రిజల్ట్ లో సే 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 7 అట్లా వచ్చింది అనుకుందాం సో నీకు ఎఫినిటీ అనేది నీకు ఆ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్యలో ఉన్న ఎఫినిటీ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు అర్థం సో ఎందుకు అంటే సపోజ్ ఇనిషియల్ వెలాసిటీలో నీకు రియాక్షన్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అవడం నీకు ఫాస్ట్ గా ఫామ్ అయిపోయింది vmax అంటే అప్పుడు km వాల్యూ తక్కువగానే వస్తుంది కదా ఐమ్ రైట్ గ్రాఫికల్ గా చూపిస్తే బాగా అర్థం అవుతుందని చెప్తున్నా సరే మనకి ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీలో ఎంజైమ్ సబ్స్ట్రేట్ లో వేసాం రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది చాలా స్లోగా స్టార్ట్ అయింది చాలా స్లోగా ఇస్తుంది సో ఆబ్వియస్ గా హైపర్బోలిక్ కర్వ్ బాగా స్లోగానే ఉంటుంది గ్రాఫ్ కూడా సో అప్పుడు మనకి vmax కూడా తగ్గుద్ది అనుకోండి అది వేరే విషయం అయితే km కూడా మనకి పెరుగుద్ది km కూడా పెరుగుద్ది సో km పెరిగింది అంటే అర్థం ఏంటి ఆ ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి ఎఫినిటీ అసలు లేదు అని అర్థం తక్కువ ఉన్నట్టు అర్థం అసలు లేదని చెప్పలేను నేను ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి km వాల్యూ పెరిగింది అంటే ఖచ్చితంగా km వాల్యూ పెరిగింది అంటే ఎఫినిటీ తగ్గినట్టు అర్థం ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్యలో ఎఫినిటీ తగ్గినట్టు అర్థం వెలాసిటీ కూడా తగ్గుద్ది km వాల్యూ తక్కువ ఉంటే ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ కి మధ్యలో ఎఫినిటీ ఎక్కువ ఉన్నట్టు అర్థం దీన్ని మీరు ఎలాగో కొండ గుర్తుల్లా గుర్తుపెట్టేసుకుంటారు నాకు తెలుసు ఇంత బాగా చెప్పినా కూడా క్లారిటీ ఇచ్చిన సో దట్ ఈస్ అప్ టు యూ మీరు ఎలా చదివినా దట్ ఈస్ యువర్ విష్ బట్ రిమెంబర్ ఇఫ్ ద km వాల్యూ ఈజ్ లీస్ట్ నోటెడ్ ఇట్ డినోట్స్ దట్ ద ఎఫినిటీ బిట్వీన్ ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ ఈస్ వెరీ హై
If the Km value is very high, it indicates that the enzyme and substrate affinity are very slow and tadwara mana products kuda chala slow ga form avuta untai. This is the real significance between Km and Vmax. Meeku Km ante ento Vmax ante ento oka laanti significance ardhamaindi. Meeru graph varike chadukunnaru last class lo. ఇప్పుడు ఈ క్లాస్లో మీరు అసలు వాట్ ఈస్ కేఎం అనేది వాట్ ఈస్ విమాక్స్ అనేది క్లారిటీ తీసుకున్నారు. సో ఐ హోప్ యు ఆర్ ఆల్ గాట్ మై పాయింట్. ఆ సిగ్నిఫికెన్స్ ఆఫ్ విమాక్స్ అండ్ కేఎంకి నేను మళ్ళీ నేను నోట్స్ పిన్ చేస్తానండి. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీకు నోట్స్ వెంటనే అప్లోడ్ చేస్తాను. ఈవెన్ క్వశ్చన్ బ్యాంక్ కూడా నేను అప్లోడ్ చేస్తాను వాట్సాప్లోకి, ఒకసారి చూసుకోండి. విత్ దిస్ ద సెకండ్ యూనిట్ ఈస్ కంప్లీటెడ్. ఒకటే టాపిక్ మనం రిమైన్ అయిపోయామండి. ఆ సెకండ్ యూనిట్ కాస్తా ఇట్లా దీంతో అయిపోయింది. I'll start with unit 3 in the next video. Until then, have a good time.